అత్తగారి శాలలో ఇవాళ కోడలు గారు అయితే వంట చేసి చూపెడుతున్నారనమాట. ఎందుకు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడాల్సిందే. అమ్మ ఎందుకు వేడి చేయట్లేదు, కోళ్ళు ఎందుకు వేడి చేస్తుంది, ఏమైంది? ఈరోజు అయితే హారిక గారు వంట చేస్తున్నారు అనమాటండి. ఏంటంటే అమ్మ ఏమో ఊరు వెళ్ళింది, ఏ ఊరే కాదు మా ఊరు, అదే మా సొంత ఊరు వెళ్ళింది అనమాటండి. కాబట్టి ఈవేళ హారిక పైన వంట చేస్తుంది. కింద మట్టి పాత్రలు చేద్దామంటే ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి, ఏమాత్రం తేడా వచ్చినా ఇరిగిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కింద పొయ్యి కూడా లేదనమాట, పొయ్యి పాడైంది, అది రిపేర్కి ఇచ్చాము, రిపేర్ చేసి రావాలి. సో ఇవాళ మా మేడగారి చేతుల మీదుగా పప్పు వండుతున్నారు అనమాట. కొత్త మరి కొత్త అంటే ఇప్పుడు అత్తగారి శాలలో కోడలు కదా వంట చేస్తున్నారు కదా అందుకని అది. చిన్న అయితే మట్టి తాకలో వంటలు వస్తాయి, పైన అయితే ఇలాంటి వాటిలో వంటలు వస్తాయి. ఏం చేస్తున్నావు? పప్పు మామిడికాయ అంటే ఫస్ట్ పప్పు వేసుకోవాలా? ఇది ఇన్స్టెంట్ పంప్ అండి. అమ్మమ్మ నేర్పించింది ఇది కూడా, అమ్మమ్మ అంటే మా అత్తగారు. మంచినీళ్ళు వేసుకొని కడిగేసుకోవడమే. నేను చేసేది ఇప్పుడైతే ఇన్స్టెంట్ పప్పు అనమాట. అంటే చాలా పనులు ఉన్నాయండి, ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత చేయవలసిన పనులు చాలా ఉన్నాయన్నమాట. నేను కూడా వర్క్ ఉంది కానీ ఇంట్లో పనులు చూసి సర్లే సాయంత్రం వెళ్దాం అని చెప్పేసి ఉండిపోయాను. సో ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే ఆల్రెడీ పప్పు మనం వేపుకొని వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో నేను మంచినీళ్ళు వేసుకున్నాను. మంచినీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోనే నేను అన్నీ కొంచెం 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 వేసేస్తున్నాను అన్నమాట. కొంచెం పసుపు, కొంచెం ఇంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా లేవు. సో పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కారం వేస్తాను 1 మినిట్. కొంచెం కారం కూడా వేస్తున్నాను అంటే పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి, లేదంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి కొంచెం కారం కూడా వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువైపోతే ప్రాబ్లం కదా. అలాగే కొంచెం ఆయిల్, ఈ వాటర్లోనే కలగూర పప్పు ఇన్స్టెంట్ పప్పు, కారం వేసుకున్నా వేసుకోకపోయినా ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి, బట్ మన దగ్గర పచ్చిమిర్చి లేవు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను, నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని తాలింపుకి ఉంచాను. మామిడికాయ క్లీన్ చేసేసుకొని తొక్క తీసేసి ముక్కలు కోసేసాను. మామిడికాయ అంతా వేసేస్తున్నాను. చిన్ని సైజు 2 తీసుకున్నాం మేము. మీ ఇష్టం, మీ ఓపిక, మీరు ఎంత పులుపు తింటే అంత వేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి తాలింపుకి, అండ్ ఇంకా తాలింపు సామాన్లు ఉన్నా చూపిస్తాను. సో తాలింపుకి నేను వచ్చేసి ఆవాలు, మినప్పప్పు అండ్ జీలకర్ర వేస్తే పప్పు టేస్ట్ నాకు ఇష్టం అనమాట. జీలకర్ర వేసింది సో అందుకోసం కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అండ్ కరివేపాకు ఇవి, అండ్ అలాగే ఆనియన్స్, ఇవి వచ్చేసి తాలింపుకి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, వీటిలో వేసేసాం కాబట్టి కుక్కర్ అయితే నేను మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ అయితే పెట్టేసాను, ఇది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఇలా వదిలేస్తాను. అది అయిపోయిన తర్వాత తాలింపు వేసేయడమే. పప్పు చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇలా అయితే. ఇప్పుడు మామిడికాయ ప్లేస్లో టమాటో వేసుకుంటే టమాటో పప్పు అయిపోద్ది అంతే అంతే. నేనైతే పప్పు ఎప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా అంటే ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలానే కుక్కర్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో పనులున్నాయి ఏంటి ఆ పనులు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఇంట్లో పనులు ఏంటి అంటే హరికరాజ్ అఫీషియల్ ఛానల్లో చూడండి మా పనులు ఎలా ఉంటాయో మీకు తెలుస్తాయి. సో ఇంట్లో పనులు అంటాం అనమాట, చాలా చాలా పనులు ఉన్నాయి.
అందుకే మీకు ఎంత ఇన్స్టెంట్ గా పప్పు చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఏంటో మీరు చూడాలనుకుంటే మీరు హారిక రాజ్ అఫీషియల్ ఛానల్ అయితే మీరు విజిట్ చేయండి. ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఆ పనులు ఏంటో మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ లో చూడండి. పప్పు ఉడికిన తర్వాత తాలింపు నా స్టైల్లో నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. విజిల్స్ అయితే 5 వచ్చాయి అన్నమాట. 5 వచ్చాయి కదా అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ దీనిలో ఉన్న ఈ ప్రెజర్ అంతా కూడా పోయే వరకు దాన్ని అలాగే ఉంచేది. ఇలాంటప్పుడు ఏమన్నా కదిపితే డామ్ డామ్ అంటూ ఉంటాయి అన్నమాట, అందుకని దాన్ని అలా వదిలేస్తున్నాను. తర్వాత ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను. ఇందులో ఉన్న ప్రెజర్ మొత్తం పోయింది, సో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా కూడా. పప్పు ఉడికిపోయింది అండ్ అలాగే మామిడికాయ ఈ ముక్కలలో చూసారు కదా ఇలా చక్కగా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి నేను స్టవ్ వెలిగిస్తున్నాను. యాక్చువల్లీ ఇందాక స్టెప్లో ఒకటి మర్చిపోయాను. ఏంటి చెప్పు బుజ్జి నువ్వు? అది ఏమో నాకేం తెలుసు, ఉప్పా పప్పులో ఇప్పుడు లేకుండా పెడదాం అనుకున్నావు నాకు ఇవ్వాలి నువ్వు? చూడండి ఎంత ఘోరమో, పప్పులో ఉప్పు లేకుండా పెడదాం అనుకుంది నాకు. ఉప్పు అయితే వేస్తున్నాను. చూడండి ఎంత ఘోరమో, పప్పు ఉండేసింది కానీ పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయిందే. అప్పుడే వేసుకోవాలి, అది ఏం లేదు. పప్పులో చాలా మంది చాలా రకాలుగా ఇష్టపడుతూ ఉంటారు. పప్పు గట్టిగా ఉంటా ఒక్కొక్కరికి ఇష్టం, ఒక్కొక్కరికి అయితే పప్పు ఇలా వాటర్లా ఉండాలి, అలా చాలా మందికి ఇష్టం. నేను అటు ఇటు కాకుండా ఉంది ఇది, కాబట్టి కొంచెం ఒక నిమిషం అంటే వాటర్ ఎక్కువైతే కొంచెం మనం ఒక నిమిషం అదే దింపేసుకున్న తర్వాత కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టుకుంటే పప్పు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కల్లుప్పు వేసాను, ఎందుకంటే మేము ఎక్కువగా యూజ్ చేసేది కల్లుప్పే కాబట్టి. ఒకవేళ సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవచ్చు. ఇటు పక్క నేను రైస్ పెట్టాను అన్నమాట. అండ్ ఇది దింపేసుకున్న తర్వాత పప్పుకి మెయిన్ 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 టేస్ట్ ఏంటి అంటే తాలింపు. తాలింపు నెయ్యితో వేసుకుంటే అదిరిపోతే. అందులోనూ మా ఆయన గారికి బాగా ఇష్టం అన్నమాట. నెయ్యి అంటే మామూలు కాదండి, తాగమన్నా తాగేస్తాను అంత ఇష్టం. తనకి చాలా ఇష్టం నెయ్యితో తాలింపు వేస్తే, అందుకోసం అని చెప్పేసి నెయ్యితో తాలింపు వేద్దాము, తనకి ఇష్టం కదా అని చెప్పేసి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకొని ఇది దింపేసిన వెంటనే తాలింపు వేసేసుకుందాం. ఓకే అండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను, 2 మినిట్స్ అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు తాలింపుకి ఏమేమి తీసుకోవాలో, వాటితో తాలింపు అయితే వేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు నెయ్యి కాకుండా వేరేది వేస్తున్నాం అనమాట. ఎందుకంటే నెయ్యితో తాలింపు మా అత్తగారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మా ఆయన గారికి అయితే ఇష్టమే, బట్ మా అత్తగారికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అండ్ ఇంట్లో ఒక అతిథి కూడా ఉంది, ఆ అతిథి అయితే నెయ్యి తాలింపు తినంట తిండు, సో అందుకోసం అని చెప్పి నూనె తాలింపు వచ్చాము. అందుకోసం ఈ బుడ్డి కింద తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది నేనే తీసుకున్నాను, డిమార్ట్లో యూజ్ అవుతుంది, ఎక్కువ వంటలు చేస్తారు కదా మా అత్తగారు అని చెప్పి తీసుకున్నాను అనమాట. అప్పుడు ఇది తాలింపులకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఆయిల్ వేసుకుందాం. మేము నూనె ఎక్కువ వేసినా ఏమవుతుంది, ఎందుకంటే మేము వాడేది నువ్వుల నూనె అనమాట, గానుగ నూనె అంటారు కదా, అది మేము సొంతంగా పట్టించి ఇంట్లోకి వాడుకుంటాం, కావాల్సిన వాళ్ళకి కూడా పంపిస్తాం. ఓకే అండి, ఇందాక మనం ఆనియన్స్ కొన్ని వేసి కొన్ని ఉంచుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అయితే నేను ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా మనం చెదగొట్టి పెట్టానమాట నేను వెల్లుల్లిపాయలు, ఎందుకంటే తూలుతాయని చెప్పేసి చెదగొట్టి పెట్టాను. ఆ వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, నేనైతే
ఒక 5 వేసాను. అంటే ఇప్పుడు ఈ రోజు వండిన పప్పు మా ఇద్దరికి ప్లస్ మా అతిథికి ముగ్గురు అనమాట. అమ్మాయి అయితే ఊరు వెళ్ళింది. భోజనం చెత్తా అన్నదా. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు. మనం కారం కూడా కొంచెమే వేసుకున్నాం కాబట్టి నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను. కారంగా ఉంటుంది, కొంచెం పప్పు స్పైసీగా కూడా ఉంటే బాగుంటుంది కదా అని. అలా జీలకర్ర అండ్ కరివేపాకు మొత్తం అన్ని వేసేస్తున్నాను. సో అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకుందాం. తాలింపు ఎప్పుడు సిమ్ లో పెట్టుకుని వేసుకోండి. ఎందుకు అంటే హైలో పెట్టుకున్నాము అంటే తాలింపు మాడిపోతే చేదు చెత్త మొత్తం అంతా చేదు చెత్త. తాలింపు కరెక్ట్ గా మనం ఫ్రై చేసుకున్నా అంటే మంచి టేస్ట్ ఉంటుంది, మాడిపోతే మొత్తం కూర అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. ఓకే, ఇటు పక్క తాలింపు వేస్తున్నా అండ్ ఇటు పక్క అన్నం పొంగుతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు అన్ని చూసారా. సో ఈ పప్పులో వేసేస్తున్నాం. సుయ్యి అనడానికి నేను స్టవ్ మీద ఉంచి తీయలేదు కదా. సుయ్యి ఉన్నాను ఇంట్లో, చిటపట్లు ఆడిద్ది అనేసే ముందుగా దించేసాను. మనం తాలింపు వేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. పప్పు ఇంకా దగ్గరికి అయిపోతుంది, చల్లారే కొద్ది దగ్గరికి అయిపోతూనే ఉంటుంది అన్నమాట. ఇంతే. సో ఓకే అండి, ఇన్స్టెంట్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ ఉడికిపోతే నా ఈరోజు వంట కార్యక్రమం అయిపోయినట్టే. కొద్ది కొద్ది పప్పు వేసుకొని కొంచెం కొంచెం పెరుగు వేసుకొని అయితే తినేస్తాం అండ్ అలాగే ఆవకాయ ఆల్సో. ఓకే మేడం గారు, అన్న మీరు వాచ్చుకోండి, ఖాళీగా అయిన తర్వాత 12 అయిన తర్వాత ఈలోపు నాకు పని ఉంది బయటకు వెళ్ళే చేత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పేస్తే ఒక పని అయిపోద్ది. సో ఓకే అండి, అన్నం అయితే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఉడికితే అన్నం వాచేస్తాను. నాకు వాచడం వచ్చు, ఇలా ఎగిర్చడం అవి అయితే రావు. సో వాచేస్తాను. ఈ వ్లాగ్ ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. బాయ్ బాయ్.